నవ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు హఠాన్ మరణం చెందారు. ఆకస్మికంగా బలవరణ మరణం పొందారు. ఆయన జీవితం ఎంత సంచలనాత్మకమో ఆయన మరణం కూడా అంతే సంచలనాత్మకం, వివాదాస్పదం కూడా అవుతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయనకి పర్సనల్గా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆయన జీవితం గురించి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎంత ధైర్యవంతులో, ఎంత మొండి మనిషో చెబుతారు. కానీ అలాంటి వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది అనేది ఒక పాయింట్ అయితే, హత్య ఆత్మహత్య జరిగిన వెంటనే రెండు పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు అటు వైసీపీ కావచ్చు, రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణం మీరంటే మీరంటూ ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ దీన్ని రాజకీయ హత్యగా, రాజకీయ వేధింపులే ఈ ఆత్మహత్యకు పులుకొల్పినట్లుగా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇక వైసీపీ కుటుంబ కలహాలు, అలాగే టీడీపీ అనుసరించినటువంటి విధానాల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రెండు పార్టీలు సీబీఐ ఎంక్వైరీకి కూడా అనుకూలంగా ప్రస్తుతం వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. సీబీఐ ఎంక్వైరీ వేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టు టీడీపీ, ఇటు వైసీపీ రెండు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఆత్మహత్య ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే, అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి, రెండు పార్టీలు ఎలాంటి ఈ కార్యాచరణ అవలంబించాల్సి ఉండింది, ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు మృతి చెందినటువంటి సందర్భంలో దీని మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కర్సన్ రాంభూపాల్ రెడ్డి గారు అండ్ ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ టీడీపీ నేతలు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం పార్థివదేహం ఆయన స్వగృహానికి చేరుకుంది. ప్రస్తుతం ఆ హడావిడిలో టీడీపీ నేతలు ఉండడంతో జాయిన్ కావడం లేదు. ముందుగా రాంభూపాల్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు, ఒక సీనియర్ నేత, మీరందరూ కూడా ఆయన్ని రాజకీయ నేతగా చూశారు, వివాదాలకి మళ్ళీ వెళదాము, ఆయన మరణాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను 85లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కోడెల శివప్రసాద్ అప్పటికే 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 83 నుంచి 85లో లాస్ట్ ఆయన హోమ్ మినిస్టర్ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు కోడెల శివప్రసాద్ కొద్దిగా ముఠాతత్వం, రాజకీయంగా వ్యక్తిగతంగా కొద్దిగా ఫ్యాక్షనిస్ట్గా అనేది మొదటి నుంచి కూడా ఆయనకు హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు కూడా మేము అందరం కూడా అసెంబ్లీలో కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఫ్యాక్షనిస్ట్కు మీరు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు అంటే నాకు తెలిసినంత వరకు ఈ ఫ్యాక్షనిస్ట్గా ఉండేవాళ్ళు ఇంత అధైర్యంగా ఆత్మహత్య చేసుకునేంత స్థితికి దిగజారుతారని మాత్రం అనుకున్నాను. ఒకటి మాత్రం ఆయన చనిపోయినాడు కాబట్టి మనం ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆయన అంతకుముందు ఎట్లా ఉన్నాడు ఏం కథ అనేది దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మరణం, ఆయన చనిపోయిన తర్వాత ఒక మాజీ స్పీకరు ఒక ఆత్మహత్య చేసుకున్నంటే ఒక రాజకీయ నాయకుడిగా మన అందరం కూడా, మేమందరం కూడా ఆ విధంగా ఆయన చనిపోవడం అనేది అందరికీ బాధాకరమే. మనం దాని గురించి ఏదో కోడెల శివప్రసాద్ గారు చనిపోయినారు అనేది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మేమందరం కూడా సంతోషపడాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం మాత్రం పద్ధతి కానే కాదు. ఇప్పుడు ఒకటి మా మీద ఆరోపణలు చేసేటప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచించాలి, కోడెల శివప్రసాద్ అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకుపోయినప్పుడు మేము ప్రతిపక్ష, మాకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా మాట్లాడడం, మేము అవతల పార్టీని గురించి మాట్లాడడం అది నైజం, అది ఇంకా దాంట్లో ఉండే తప్పులు, అవతల వ్యక్తి ఏం తప్పు చేసినాడో ఆ తప్పును ఎత్తి చూపించే పరిస్థితి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఉంది. ఇప్పుడు ఒకరా వైఎస్ఆర్సీపీ ఇంకొకటే ఇంకొకటి అనేది పక్కన పెడితే మాత్రం ఈవెన్ కోడెల శివప్రసాద్ వాళ్ళు చేసిన పల్ల రామయ్య ఆయనే మాట్లాడాడు, మేమందరం కూడా ఈరోజు కోడెల శివప్రసాద్ చేసిన దానికి ఆయన అంత పెద్ద వ్యక్తి, అది అట్లా చేయకూడదు, ఫర్నిచర్ తీసుకుపోకూడదు అనేది వాళ్ళ పార్టీ నుంచే మాట్లాడడం జరిగింది. కానీ మాకు తెలిసినంత వరకు మేమందరం కూడా మా మీద ఆరోపణ చేసే ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు కోడెల శివప్రసాద్తో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మేమేదో ఆయన మీద కచ్చ సాధింపు చర్య చేస్తాం అనేది అబద్ధం. దాన్ని వాళ్ళు అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకున్నాడని కోటెల శివప్రసాదే ఒప్పుకున్నాడు, నేను కావాలంటే ఇప్పుడు డబ్బులు కడతాననేది.
ఒక వ్యక్తి ఉందాగా ఉండాల్సిన వారు స్పీకర్ తీసుకోవడం అనేది దాని మీద. ఇప్పుడు అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైంది అనే విషయం ఆయన లెటర్ రాసే వరకు, అసెంబ్లీ కార్యదర్శికి లెటర్ రాసే వరకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఆ లెటర్ ని పక్కన పెట్టి ఆయన మీద కేసులు వేసి విచారణ జరిపే విధంగా ఎవరు ప్రభుత్వం ముందుకు వెళ్ళినట్లుగా మీరు ఒకటి ఆలోచించండి. మీరు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేది అది మాట్లాడొద్దండి, అది అది చాలా తప్పు. స్పీకర్ ఈడ హైదరాబాద్ నుంచి మొత్తం అమరావతికి నుంచి మా ఫర్నిచర్ తరలించేటప్పుడు లారీ లారీని మిస్ అయితే అది ఎవరిది తప్పు చెప్పండి? మొత్తం తెలుగుదేశం వాళ్ళు తప్పు కప్పిపుచ్చడానికి ఆ రోజే అసెంబ్లీ స్పీకర్ వాళ్ళు మిస్ అయినాయని కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద ఎందుకు ఇల్లు యాక్షన్ తీసుకోలేదు చెప్పమని చెప్పండి ముందు. దాన్ని ఈయన కోడెల శివప్రసాద్ ఎప్పుడు లెటర్ రాసినా చెప్పమని చెప్పండి. ఊరికే వెళ్ళి మాట్లాడితే ఎట్లా చెప్పండి? వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఏదో వైఎస్ఆర్సిపి మేమేదో కేసులు పెట్టామనేది, కేసులు పెట్టింది కేసులు ఎవరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేది వాళ్ళు ఒకసారి ఆలోచించారు. వీళ్ళు అధికార దుర్వినియోగం చేసినారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరెవరైతే బాధ్యతలు ఉండారో వాళ్ళు కేసు పెట్టినారు. కానీ సుమోటివ్గా వైఎస్ఆర్సిపి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోడెల శివప్రసాద్ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా సుమోటివ్గా కేసు పెట్టింటే ప్రభుత్వం కోడెల శివప్రసాద్ను హరాస్మెంట్ చేయడానికి ఎవరు కంప్లైంట్ చేయకపోయినా అని కూడా కేసు పెట్టినారని మాట్లాడితే దానికి సమంజసం. కానీ బాధితులంతా మేము నష్టపోయినాము అని మొత్తుకుంటే మాకు ఇంత అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేదు, పోయిన గవర్నమెంట్లో మాకు ఇది న్యాయం చేయండి అని చెప్పినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం ధర్మం అన్యాయం జరిగినకి న్యాయం చేయాల్సిన అవతల పెద్ద వ్యక్తి ఎవరన్నా ఉండండి. అధికార దుర్వినియోగం అధికారంలో ఉన్నామని మా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు ఆ రోజు మాకు ఎదురు చెప్పలేకపోయినండి. అధికారం పోయినాక ఎవరైనా సామాన్య మానవుడైనా కూడా రిపోర్ట్ చేసినా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. కోడెల శివప్రసాద్ చనిపోయింది కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యాటిట్యూడ్ వల్లనే. మొత్తం ఏదైతే అసెంబ్లీ ఫర్నిచర్ బయటకు వచ్చిన తర్వాత కనీసం ఆయన మీటింగులు పిలిచకుండా, కనీసం ఆయనతో ఫోన్లో మాట్లాడకుండా, ఆయనతో మాట్లాడకుండా అవకాశమైనందుకే నేను ఇంత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉండి అంత ఉండి కూడా నేను చంద్రబాబు నాయుడు స్పీకర్ ఏ స్పీకర్ కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా నేను అంత కూడా స్పీకర్ పదవి కళంకం వచ్చినా పర్వాలేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేయాలని అంత చేసినా కూడా కనీసం నాకు నాకు ఇట్లా ఇది ఇది జరుగుతుంది నన్ను కనీసం సింపతిగానే నాతో మాట్లాడకుండా నాతో మీటింగ్లో కూడా పిలిచకుండా చేసినందుకే ఆయన మనస్తాపం నుంచి చనిపోయింది తప్ప మేము చేసినామని. నేను ఒక ఒక రాజకీయ నాయకుడిగా అవతల పార్టీ వాళ్ళు నా మీద హరాస్మెంట్ చేసినా కూడా నేను భయపడను. నేను నమ్మిన వ్యక్తి ఎవరైతే నన్ను పూర్తి మనసుతో మానసికంగా నేను వాళ్ళని వాళ్ళ ఆయన మీద వేసినటువంటి కేసులు కావచ్చు, ఆయన మీద జరిగినటువంటి ప్రచారం కావచ్చు, అది కూడా ఒక కారణం కాదంటారా? సరే టీడీపీ వాళ్ళది అదంతా ఒకసారి పక్కన పెడదాం. ఇప్పుడు వేసినటువంటి కేసులు ఒకటి ఆలోచన చేయండి అంటే ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయకూడదా చెప్పండి? ఒకటి నేను మిమ్మల్ని సైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నా అధికారం దుర్వినియోగం చేసినాను, నేను నా కొడుకు కానీ లేకుంటే నా మా పిల్లలు కానీ మొత్తం అంతా కూడా దౌర్జన్యం చేసి మొత్తం ఎక్కడ కూడా ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా పర్సంటేజ్ కావాలా, ఎక్కడ ప్లాట్లు వేసినా డబ్బులు కావాలని వసూలు చేసినప్పుడు వాళ్ళు ఇవ్వాలనో ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజు అధికారం ఉంది అడ్డం పెట్టుకొని ఏం చేయలేని పరిస్థితులు బాధితులల్లా ఇప్పుడు ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు నేను తప్పు చేయనంత వరకు నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ కానీ ఇంకొక రాజకీయ కోడెల శివప్రసాద్ను ఒకసారి పక్కన పెడితే ఏ రాజకీయ నాయకుడైనా కూడా రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు చేసినప్పుడు అవి ప్రూఫ్ చేయమని ధైర్యంగా తప్పు చేయకపోతే ధైర్యంగా ప్రూఫ్ చేయమని నిలబెట్టేస్తాం. దానికి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులు ఉండాయి, జడ్జి ఉండాడు. నేను తప్పు చేయలేదని నాకు నా మనస్సాక్షి కరెక్ట్ కొన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు కదా. నాకు సైకాలజిస్ట్ వీరేంద్ర గారు ఉన్నారు మనతో పాటు. వీరేంద్ర గారు, ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు, ఆయన ఎంత ధైర్యమైనటువంటి వ్యక్తో, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా నిలబడినటువంటి వ్యక్తి, రాజకీయ చరిత్ర చూసినా కూడా అది అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు బలవన్మరణం పొందాల్సినటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో ఇంత ధైర్యమైన వ్యక్తి సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తాయనుకుంటున్నారు? ముందుగా శివప్రసాద్ గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి చెప్తూ, ఒకటి మనం అందరం బాగా అర్థం చేసుకోవాలండి, డిప్రెషన్ మీద ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరిగాయి.
పరిశోధనలన్నీ సారం ఏంటంటే, ఎవరైనా సరే సూసైడ్ చేసుకుంటే, బలన్మరణం పొందితే, దానికి ప్రధానమైన కారణం డిప్రెషన్ మాత్రమే. అయితే చాలామందికి డిప్రెషన్ పట్ల చాలా అపోహలు ఉన్నాయి. ఇది ఎట్లాంటిదంటే, డిప్రెషన్ కూడా జలుబు లాంటిది, ఎవరికైనా వస్తుంది. అది ఏ పరిస్థితుల్లో వస్తాయి, మనిషిని అది సూసైడల్ ఐడియేషన్ వైపు తోయడం అనేది మనిషి తను ఆలోచించే విధానం కావచ్చు, తను అనుభవిస్తున్న ఒత్తిడి వల్ల కావచ్చు, రకరకాలైన కారణాలు మనుషులను అలా ఆ సూసైడల్ ఐడియేషన్ వైపు తోస్తుంది. అదిక మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జలుబు అనేది ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా సరే ఎట్లయితే వస్తుందో, డిప్రెషన్ కూడా మనిషి ఏ మనిషికైనా రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రతి మనిషికి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఎమోషన్స్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి, నాకు వచ్చే ఉద్వేగాల్ని ఏ పద్ధతిలో నేను అర్థం చేసుకుంటే అది నా జీవితాన్ని ఒక బెటర్ వైపు తీసుకెళ్ళగలుగుతుంది అనే విషయాల పట్ల చాలామందికి అవగాహన తక్కువగా ఉంది. ఇప్పుడు ఒక మనిషి డుర్కేమ్ అని ఒక గ్రేట్ సోషాలజిస్ట్ ఏం చెప్తాడంటే, 4 రకాలైన సూసైడ్స్ ఉన్నాయని. అందులో అనామిక్ సూసైడ్ అని ఒకటి ఉంది, ఈగోయిస్టిక్ సూసైడ్ అని ఒకటి ఉంది, ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్ అని ఒకటి ఉంది. అయితే ఇది ఈగోయిస్టిక్ సూసైడ్ అనే దాంట్లో ఎక్కువగా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనిషి తను లోన్లీగా ఫీల్ అవుతాడో, తను అనుకున్న కమ్యూనిటీకి డిస్కనెక్ట్ అయిపోయిన పరిస్థితి ఒక మనిషికి వస్తుందో, అప్పుడు ఆ మనిషి పూర్తి స్థాయిలో నా ఈ ప్రపంచంలో నాకెవరు లేరు అనే భావనలోకి పోగానే ఆలోచన విధానంలో పూర్తి మార్పులు వస్తాయి. నేను మొత్తం ఇంత లోన్లీగా జరిగిపోయాను కదా, మొత్తం మనిషి నాకెవరు లేరు కదా, అట్లాంటి లేని ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం ఏంటి అనే ఒక థాట్ చాలా బలంగా మనిషిని తోస్తుంది. ఫ్రాయిడ్ ఈజ్ అ గ్రేట్ సైకాలజిస్ట్. ఆయనే సిద్ధాంతం ఏం చెప్తాడంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ది డెత్ ఇన్స్టింక్ట్ అండ్ లైఫ్ ఇన్స్టింక్ట్ అని అంటాడు. అంటే ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ మిస్ అవుతుందో, వెంటనే హోప్ ఫర్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయి డెత్ ఇన్స్టింక్ట్ చాలా బలంగా మనిషి మీద పనిచేస్తుందని చెప్తాడు. కాబట్టి ఏ మనిషి అయినా సరే తన జీవించే క్రమం లోపల ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, వెంటనే డెత్ ఇన్స్టింక్ట్ మనిషిని మీద చాలా బలంగా పనిచేస్తుంది. ఆ బలమైన ఆలోచన ఏం చేస్తుందంటే, మనిషిని మెల్లిగా చావుకు దారులు వెతకడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే చాలామంది చాలా పరిశోధనలు చేశారు. దాంట్లో రాయ్ బానిస్టర్ అనే అతను ఎస్కేప్ థియరీ అని ఒక థియరీ ప్రపోజ్ చేశాడు చాలా రోజుల క్రితం. ఆయన థియరీ ప్రకారం ఏంటంటే, ఒక 5-6 స్టెప్స్లు ఉంటాయి మనిషి చనిపోయే కంటే ముందు. ఏంటి అంటే, ఒక హై స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని ఫర్ సమ్ రీజన్, ఒక అన్రియలిస్టిక్ ప్రపంచాన్ని అయినా సరే నేను అందుకోలేకపోయినప్పుడు, తెలియకుండానే నా వల్ల ఒక పెద్ద డిస్టర్బెన్స్ తన జీవితంలోకి వచ్చినప్పుడు, వెంటనే ఒక సెల్ఫ్ బ్లేమ్ ఇంటర్నలైజ్ అవుతూ ఉంటుంది. తనతో పట్ల తనకే ఒక విధమైన వెగటు వస్తుంది. దీని ఏమంటారంటే, అవర్షన్ టువర్డ్స్ సెల్ఫ్, నెగిటివ్ అవర్షన్ టువర్డ్స్ సెల్ఫ్ అని జనరేట్ అవుతుంది. అది జరిగిన తర్వాత వెంటనే ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అన్నీ మనిషికి తన ఆలోచన లోపల మొదలవుతూ ఉంటాయి. దాంతో ఒక ఫనల్ విజన్ స్టార్ట్ అవుతుంది. అంటే చాలా విశాలంగా ఉన్న ఆలోచనలు కాస్త అన్నీ కూడా టేపర్గా మారిపోయి చివరికి ఒక చిన్న హోల్లోకి పోయగలిగే ఆలోచన విధానం మొదలవుతుంది. అప్పుడు మనిషి టోటల్గా ఈ జీవితం నాకు ఉండాల్సిన అవసరం లేదు అనే ఆలోచనలకు వెళ్ళిపోయి మనిషి సూసైడ్ వైపు దారితీస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ చేసుకున్న వ్యక్తుల ఆలోచన మీద పరిశోధనలు చేసిన చాలా గొప్ప వాళ్ళ థీరీస్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈయనే ఆత్మహత్య మనము చూస్తే కనుక, ఇలాంటి ఇంటర్నలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ బ్లేమ్ ఏమన్నా జరిగిందేమో, రైట్? అది తెలియకుండానే మనిషిని డిప్రెషన్లోకి దారితీసిందేమో. డిప్రెషన్ న్యాచురల్లీ మనిషిని సూసైడ్ చేసుకోమనే అంటుంది. కాబట్టి అట్లాంటి ఇంపల్సెస్ మనకి ఎప్పుడైతే వస్తుందో, ఎవరైనా సరే చేయాల్సిన పని ఏంటంటే, తనకు చాలా ఆత్మీయమైన వ్యక్తులతోటి పంచుకోవాలి. నాకు ఎన్నడూ లేనిది ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఈ జీవితం అనవసరం అనిపిస్తుంది, ఎందుకు జీవించాలని అనిపిస్తుంది, జీవితం ఇంతటితో ఎండ్ అయిపోతే చాలనిపిస్తుంది అనే ఆలోచనలు పంచుకోగలిగే ఒక ఆత్మీయుడు కనుక ఒక మనిషికి ఉంటే, తప్పకుండా ప్రపంచంలో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవడం అనేది కూడా థియరీ. డొకెలమైన సైంటిస్ట్ కూడా అది చెప్తాడు. ఈ సమాజం జబ్బు పడ్డప్పుడు మనిషికి ఒక జీవితంలో ఒక్క ఆత్మీయుడు కూడా
లేనప్పుడు మాత్రమే మనిషి సూసైడ్ చేసుకుంటారు. రైట్. మనకి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు జాయిన్ అవుతున్నారు. పట్టాభి గారు, టీడీపీ ఒక కీలక నేతను, ఒక సీనియర్ నేతను కోల్పోయిందండి, మా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. పట్టాభి గారు, ఈ సందర్భంగా వివాదాల నుంచి ముందు తర్వాత వెళదాం వివాదాల్లోకి. ఆయన పార్థివ దేహం ఇప్పుడు గుంటూరు పార్టీ ఆఫీసుకు చేరుకుంది. ఆయన టీడీపీకి లేని లోటు, ఏ విధంగా టీడీపీకి చేసిన సేవలు ఒకసారి. చక్రి గారు, నిజంగా మా అందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి రోజు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు పిలుపు మేరకు విద్యావంతులు అందరూ కూడా రాజకీయ స్రవంతిలోకి రావాలి, ప్రజాసేవలోకి రావాలి అని అన్నగారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని అందుకుని కోడెల గారు, అప్పటికే ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరుగాంచినటువంటి వ్యక్తి, పల్నాడు ప్రాంతంలో పేదవారికి రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆయన హస్తవాసి కూడా చాలా మంచిదని పల్నాడు ప్రాంతంలో ఒక సర్జన్గా, ఆయన గనుక ఏ సర్జరీ చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది, ఆయన హస్తవాసి మంచిదని కూడా పల్నాడు ప్రాంతంలో చాలా పేరు చక్రి గారు. అటువంటి ఒక మంచి డాక్టరు అన్నగారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత అనేక పదవులు, ఒక హోంమంత్రిగా, ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా, చివరికి మొన్న స్పీకర్గా అనేక ఉన్నతమైనటువంటి పదవులను వారు నిర్వహించి పల్నాడు ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా సత్తెనపల్లి నర్సరావు ప్రాంత పేట నియోజకవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల కాలంలో మనం అనేక విషయాలు చెప్పుకోవచ్చు చక్రి గారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో వారు స్వచ్ఛ సత్తెనపల్లి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని 20,000 మరుగుదొడ్లు అనతిగ చాలా తక్కువ కాలంలో వారు నిర్మించి అక్కడ స్వచ్ఛత కోసం వారు చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పరిశుభ్రత మీద ఒక క్యాంపెయిన్ తీసుకుని గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇట్లా అంటే అనేక రకాలైనటువంటి గొప్ప కార్యక్రమాలు ప్రజల్లో ఒక అవగాహన కలిగించే విధంగా, ఒక స్ఫూర్తి నింపే విధంగా అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక మహిళా పార్లమెంటేరియన్ సదస్సుని విజయవాడలో నిర్వహించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. వైజాగ్ లో జాతీయ స్థాయిలో స్పీకర్ సదస్సును నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ రకంగా ఒక స్పీకర్ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, ఒక వైద్యుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు చక్రి గారు. పార్టీకి ఇది తీరని నష్టం ఈ రోజున గుంటూరు జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడెల గారికి అనేక మంది అభిమానులు ఉన్నారు. ఈ రోజున అది ప్రత్యక్షంగా కూడా మనందరం చూసాం. హైదరాబాద్ నుంచి వారి పార్థివ దేహాన్ని తీసుకువస్తూ ఉంటే ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి పార్థివ దేహాన్ని చూడటానికి వేలాదిగా రోడ్ల మీదకి తరలి రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోడెల గారికి ప్రజల్లో ఎంత అభిమానం ఉందో, పార్టీ శ్రేణుల్లో ఎంత అభిమానం ఉందో దాన్ని స్పష్టంగా ఇవాళ సంఘటనలన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది చక్రి గారు. కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపుకి బలైపోయినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే చక్రి గారు, పోలింగ్ 11వ తేదీన పోలింగ్ రోజు నుంచి ఆయన మీద దాడులు మొదలయ్యాయి. మనందరం ప్రత్యక్షంగా చూసాం 11వ తేదీన పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కోడెల శివప్రసాద్ గారి మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా భౌతికంగా దాడి చేసి ఆయన్ని గాయపరిచారో మనం ప్రత్యక్షంగా అందరూ రాష్ట్రం మొత్తం చూసాం. ఆయన కారుని ధ్వంసం చేశారు, భౌతికంగా దాడి చేశారు, గాయపరిచారు. అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ దాడి గత 100 రోజులుగా అనేక దాదాపు 30 కేసులు పెట్టి అనేక రకాలుగా వేధించే స్థాయికి ఈ దాడులన్నీ కూడా ప్రకటన జరిగింది. ఆయన ప్రత్యర్థులు నా మీద చేసిన దాడి కంటే కూడా నా అనుకున్న వాళ్ళు నా వైపు నిలబడలేకపోవడం, ఇప్పుడు ఆయనకి సంబంధించిన కేసులు వచ్చిన సందర్భంలో ఆయనకి సపోర్ట్గా నిలబడినటువంటి సందర్భంలో ఆయన ఒంటరిగా ఫీల్ అయి ఆయన ఆత్మహత్య చేసుకున్నది వైసీపీ ఆరోపణ. దానికి మీరేమంటారు? ఇవన్నీ ఇవి చక్రి గారు చేసిందంతా చేసి ఇవాళ మళ్ళీ కెమెరాల ముందుకి, మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా మాట్లాడటానికి సిగ్గుపడాలి వైసీపీ నాయకులందరూ కూడా. మీరు చేసినటువంటి దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి దాడులకి బలైపోయారు. ఇందాక కాటసాని గారు మాట్లాడుతుంటే నేను వింటూ ఉన్నా, ఫర్నిచర్ గురించి మాట్లాడుతూ ఇంకా కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఒక్క ఉదాహరణ చెప్తా చక్రి గారు, ఫర్నిచర్ విషయంలో ఆయన 2 లేఖలు రాశారు అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి. నేను జూన్ 7వ తేదీన, మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే జూన్ 7వ తేదీన అసెంబ్లీ కార్యదర్శి గారి లేఖ ఇవాళ నా చేతుల్లో ఉంది. పొద్దున లేఖని మీడియాకు కూడా విడుదల చేశారు. దానిలో చాలా స్పష్టంగా ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు ద టెలిఫోనిక్ కాన్వర్సేషన్ ఆన్ 3rd June అండ్ విష్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద ఫర్నిచర్ విచ్ హాస్ బిన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ అండ్ సత్తెనపల్లి అండ్ గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్
I wish to pay the cost of the said furniture. I therefore request you to calculate the value of the furniture items and intimate to me so that I can make the payment and jepe. June 7th tarikuna assembly karyadarshi gariki lekha rasaru. Daniki vallu spandinchakapothe tiriga ayane reminder rasaru. Evariki sari? Speaker gariki. Adi August 20th tedina. Danlo malli quote chesaru. I wish to inform that in my earlier letter dated 7th June, I have requested the Secretary AP Legislative Assembly to calculate the value of the furniture and inform me so that I can make the payment. Ani Speaker gar malli reminder letter rasaru Kodela gar. Meeru rendu lekhalu ayanaku rasi ayya na furniture meeru nenu assembly speaker hodalo prabhutvam naku andajesinatundi furniture na vaddundi danni meeru either venakkanna teesukollandi danni vilu ledante danni vilu chepte nenu dappulu gartanu ani cheppi rendu saaru lekhalu raste రెండో సారి లేఖ అందుకున్న తర్వాత 22 ఆగస్టును వీళ్ళు కేసు పెడతారు. ఒక మనిషి అయ్యా మీ ఫర్నిచర్ మీరు తీసుకోండి లేదంటే నా దగ్గర డబ్బులు తీసుకోండి అని లేఖ రాస్తే వీళ్ళు దొంగ అని చెప్పి కేసు పెడతారు. ఎంత దుర్మార్గం చక్రి గారు ఇది, దానికి ఘాటసాని గారు ఇది 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 అన్యాయం కాదా? ఇవాళ ఇంత చేసిన తర్వాత ఇంత జరిగిన తర్వాత ఇంత ఆవేదనకు గురై రాష్ట్ర చరిత్రలో చక్రి గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎవరైనా కూడా దొంగ అనేవాడు దొంగ అని ఆరోపణలు వస్తే ఆయన ఏమి బాధపడ్డండి? దొంగ ఎప్పుడు కూడా జైలుకి వెళ్తాను కూడా చేతులు ఒప్పుకుంటూ వెళ్తాడు, విడుదలైనప్పుడు మళ్ళీ చేతులు ఒప్పుకుంటూ నవ్వుకుంటూ బయటకు వస్తాడు. దొంగ అనేవాడికి ఆత్మగౌరవం ఏముంటుందండి? దొంగకేం ఆత్మగౌరవాలు ఉండవు, అందుకనే నవ్వుతూ పోతారు, నవ్వుతూ బయటకు వస్తారు జైళ్ళ నుంచి. కానీ నిజాయితీ పరుడు అన్న వ్యక్తిని ఎవరన్నా దొంగ అన్న ముద్ర వేస్తే అతను భరించలేడు చక్రి గారు, అతను ఆత్మగౌరవం దెబ్బతుంది. నిజాయితీ పరుడు ఎవరు కూడా దొంగ అన్న ముద్ర వేయించుకోవటానికి వాళ్ళ మనసు అంగీకరించదు. ఆ రకంగా ఇవాళ కోడెల గారి మీద ఒక ఫర్నిచర్ దొంగ అన్న ముద్ర వేసి ఆయన్ని మానసికంగా క్షోభకి గురి చేశారు కాబట్టి ఆ ఆవేదన తట్టుకోలేక ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. నిన్న మన నేను ఫినిష్ చేస్తా ఉన్నా చక్రి గారు, ఒక్క నిమిషం దయచేసి నాకు అవకాశం 10 సెకండ్స్. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు రాజకీయంగా ప్రత్యర్థుల్ని నేరుగా హత్యలు చేయటం చూస్తాం మనం, కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే వారిని క్షోభకు గురి చేసి కక్షపూరిత దాడులు చేసి వారిని మానసికంగా వారు ఆవేదన పడే విధంగా చేసి ఇండైరెక్ట్ గా వారి ఆత్మహత్యకి ఆత్మహత్య చేసుకునే విధంగా వారిని ప్రేరేపించి చంపటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి కొత్త ట్రెండ్ ఇది. నేరుగా హత్యలు చేయటం మానేసి దొడ్డిదారిలో లేనిపోని తప్పుడు కేసులు పెట్టి క్షోభకు గురి చేసి ఆవేదనకు గురి చేసి పరోక్షంగా వారిని ఆత్మహత్యలకు ఉసుగొల్పే విధంగా వారిని చంపటం అనేది జగన్మోహన్ రెడ్డి కొత్త ట్రెండ్. ఆ కొత్త ట్రెండ్ కి ఇవాళ కోడెల గారు బలైపోయారు. ఇవాళ దాదాపు 30 తప్పుడు కేసులు పెట్టారు, ఒక్క కేసులోనే వీళ్ళు ఎవిడెన్స్ బయట పెట్టారా? నేను కాటసాని గారిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు 30 తప్పుడు కేసులు పెట్టి ఒక్క కేసులో అయినా ఎవిడెన్స్ అనేది మీరు బయట పెట్టగలిగారా? ఆధారాలు బయట పెట్టగలిగారా? ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టాం. ఆయన మరణించిన తర్వాత కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు ఆగలేదు. సాక్షి ఛానల్లో నేను ఏం చెప్తారండి, వాళ్ళ కుమారుడు కెన్యాలో ఉంటే కుమారుడితో గొడవపడి ఆయన హైదరాబాద్ లో చనిపోయారని చెప్తారా? కుమారుడు దారి చేస్తే చనిపోయారని చెప్పి సాక్షిలో మీరు బ్రేకింగ్ న్యూస్ వేస్తారా? కుమారుడు కెన్యాలో ఉంటే అటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తారా? ఎంత దిగజారిపోయారు కాటసాని గారు. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండొచ్చు కానీ విభేదాలు ఉండొచ్చు కానీ ఇంత నీచానికి ఇంత దిగజారి ప్రత్యర్థుల మీద దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, మీకు కూడా అనేక మంది రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఇంత నీచానికి ఒడిగట్టి ఒక మనిషి ప్రాణాన్ని బలివంటే మాట్లాడండి. పట్టాభి గారు మాట్లాడే దాంట్లో సుమోటుగా వైఎస్ఆర్ సిపి పార్టీ గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు గాని డైరెక్ట్ గా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా కోడెల శివప్రసాద్ మీద కేసు పెట్టింటే మాత్రం ప్రభుత్వాన్ని ముందుగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయం మీకు ఒక ఫర్నిచర్ విషయము మేము కాదు, అసెంబ్లీలో ఉండే సెక్రటరీ వాళ్ళు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఫర్నిచర్ మిస్ అయిందని. ఇప్పుడు ఆయన స్పీకర్ ఇంటికి వాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన కొడుకుండే షోరూమ్కి ఎట్లా తరలిస్తారు చెప్పండి? కంప్యూటర్స్ అన్ని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేదానికి అంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తే అది కరెక్టా? వాళ్ళు చెప్పిందే కరెక్టా? ఏమన్నా వాళ్ళు మాట్లాడే వాళ్ళు తల దించుకోవాల్సిన అవసరం వాళ్ళు ఈ రోజు మీరు మాట్లాడేంత వరకు నేనేం మాట్లాడలేదు. పట్టాభి గారు ఒక నిమిషం, లేఖ రాసినా అని చెప్తున్నారు.
ఇప్పుడు కోడెల శివప్రసాద్ను 11వ తేదీ ఏప్రిల్ 11 ఎలక్షన్ కౌంట్ పోలింగ్ రోజు, ఆ రోజు గవర్నమెంట్ ఎవరిది చెప్పమని చెప్పండి, తెలుగుదేశంది. ఏమన్నా ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలింగ్ బూత్లకి దౌర్జన్యంగా జరిగి కోడెల శివప్రసాద్ చరిత్ర మనం, శివప్రసాద్ గారు చనిపోయినారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా కానీ అతని గురించి కానీ మాట్లాడడం ఈరోజు సమంజసం కాదు. వాళ్ళు మాట్లాడడానికి మనం సమాధానం చెప్పాలనుకుంటున్నాం, లెటర్ల గురించి సమాధానం చెప్పు. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కోడెల శివప్రసాద్ చనిపోయిన రోజు మాట్లాడేంత అంత సంస్కృతి దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు నేను 85లో ఎమ్మెల్యేగా ఉన్నాను, 89లో ఉన్నాను, 94లో 3 టర్మ్స్ ఆయనతో పాటు ఉంటున్నాను. మనం ఇప్పుడు లెటరు ఈడ నుంచి అసెంబ్లీ నుంచి ఈ నుంచి ఫర్నిచర్ పోయింది, పోయినప్పుడు మిస్ అయిందని చెప్పి వాళ్ళ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చినాడు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికి వాళ్ళు ఏంది, ఈయన లెటర్ ఇచ్చినాడు మీ హయాంలోనే కంప్లైంట్ వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికి ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఇంటికి వాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ కొడుకు షోరూంలో ఈ ఫర్నిచర్ కంప్యూటర్లు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి. మొత్తం కంప్లైంట్ ఇచ్చిన దాని మీద యాక్షన్ తీసుకోండి. షోరూంలో లేవు కాటసాని గారు, షోరూంలో ఆ ఫర్నిచర్ లేదు. కంప్యూటర్లు అన్ని పేపర్లు మొత్తం అంతా పేపర్లో చూసేది మొత్తం అంతా కూడా. మీరు ఇప్పుడు ఆయన ఉందా మీరు చెప్తున్నాడు ఇప్పుడు మేము అంటే 3 సార్లు ఒక స్పీకర్ గా ఉండేవాళ్ళు మొత్తం హైదరాబాద్ లో. ఇక్కడ ఆయన అప్పుడు ఎమ్మడ మామూలుగా ఎవరైనా సరే అయిపోయిన తర్వాత ఈయన లెటర్ రాసిన మొత్తం ఎప్పుడు కౌంటింగ్ అయిపోయింది, మే కౌంటింగ్ అయిపోయింది. ఆయన పోయిన రోజే ఆయన పేపర్ స్టేట్మెంట్ నా దగ్గర ఉండే ఫర్నిచర్ అప్పుడే ఆయన మాట్లాడి చెప్పాల్సింది. జూన్ 6వ తేదీ అంతవరకు ఎందుకు అంత అవసరం వచ్చింది అంతవరకు. ఇప్పుడు జూన్ 3వ తేదీన కౌంటింగ్ లో ఓడిపోయిన ఇప్పుడు 20 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పాటు అధికార నివాసంలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆ రోజు ఎవరన్నా తప్పు పట్టారా? ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు మరణించిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ లేదు కదా. దాదాపు 2 సంవత్సరాలు హైదరాబాద్ లో ఆఫీషియల్ రెసిడెన్స్ లో ఉన్నారు. ప్రతాప్ గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి తప్పు పట్టామా? ఓడిపోయి ఇంట్లో తప్పు పట్టామా? రాష్ట్రం కోసం పోయి మేము 10 రోజుల్లో కాటసాని గారు, అది కాటసాని గారు, మేము ఆ రోజున దాన్ని తప్పు పట్టలేదు. మేము రాజకీయం చేయలేదు కాబట్టి మీలాగా రాజకీయం చేయలేదు ఒకటే. ఒక నిమిషం కోడెల శివప్రసాద్ ఓదార్చలేని పరిస్థితిలో మీరు చేసిందంతా చేసి మీకు తెలుసు చెప్పండి. ఎవరు చెప్పారు? మీరు ఆయన మరణానికి సంబంధించి ఆయన మరణం చుట్టూ ఏర్పడినటువంటి వివాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. టీడీపీ అటు వైసీపీ ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. చర్చ కొనసాగిద్దాం. మనతో పాటు పట్టాభి గారు ఉన్నారు. పట్టాభి గారిని అడుగుదాం. పట్టాభి గారు, వరలరామయ్య గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి కోడెల చేసింది పొరపాటే అని చెప్పినటువంటి పరిస్థితి, మీ వాళ్లే ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు, అలాంటిది మీరు ఎలా మాట్లాడతారని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు కాటసాని గారు కూడా అడుగుతున్నారు. చక్రి గారు, పార్టీ ఆయనకి ఏ విధంగా మాట్లాడలేదు? కోడెలు మాకు ఒకవేళ ప్రతిపక్షం, మాకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం, మాకు మేము వాళ్ళకు ప్రతిపక్షం, మేము మాట్లాడవచ్చు. మేము ఒకవేళ ప్రతిపక్షం మీద మేము మాట్లాడే నిజము కానీ ఆరోపణ ఒకటి మాట్లాడినచ్చు. కానీ సొంత పార్టీలో ఉండే రామయ్యనే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఇది కోడెల శివప్రసాద్ అంత మంచి అంత పెద్ద వ్యక్తి, స్పీకర్ ఓదాలండేవాడు, ఇది చేయడం చాలా తప్పు,
ఇది మాకు పార్టీకి కూడా ఇమేజ్ అయ్యి మా పార్టీ కూడా దెబ్బ తగులుతుంది, మేము దీన్ని మాత్రం సమర్థించడం లేదని చెప్పింది వాళ్ళే. వాళ్ళు కూడా ఇప్పుడు మేమేదో మాట్లాడుతున్నామని పార్టీ నుంచి హ్యూములేషన్ వచ్చింది, పార్టీ ఆయన ఒంటరి చేసింది అనేది ఆరోపణ. ఇప్పుడు చక్రి గారు, తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా కోడెల గారిని దూరంగా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే కాదండి, మేము అధికారంలో ఉన్నప్పుడు కోడెల గారు స్పీకర్ గా ఉన్నప్పుడే అనేక ట్వీట్లు, కోడెల గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కోడెల గారు అది, కోడెల గారు ఇది అని చెప్పి అనేక రకాలుగా ఆయన మీద అనేక విమర్శలు చేసి అనేక ట్వీట్లు పెట్టి అనేక రకాలైనటువంటి అబాండాలు వేసినటువంటి పరిస్థితి. అయినా కూడా మేమన్నా కోడెల గారికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టామా? సత్తెనపల్లి నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు ఆయనకి, తెలుగుదేశం పార్టీ అండగా నిలవలేదు ఆయనకి. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి దాడులు మొదలైన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా వారిని పార్టీ కార్యాలయంలో అనేక సందర్భాల్లో కలవటం జరిగింది, వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడటం జరిగింది, ఆయనకి ధైర్యం చెప్పడం జరిగింది. మా పార్టీ నాయకులు మొత్తం, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు మొత్తం కోడెల గారికి అండగా నిలవటం జరిగింది. ఎక్కడా కూడా కోడెల గారిని దూరం పెట్టినటువంటి పరిస్థితి లేదు. అది కూడా చెప్తాను వినండి కాటిసాని గారు, ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా కాటిసాని గారు లాంటి నాయకులందరూ ఒక గోబెల్స్ ప్రచారం అనేది ఒకటి మొదలు పెట్టారు, ఏది లేనిపోని ఆరోపణలు చేసి పదే పదే దాన్నే నిజమన్నట్టు ఒక గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టిన సందర్భంలో ఇనీషియల్ గా మొట్టమొదటిగా ఈ ఆరోపణలు వచ్చిన రోజున నిజంగా గనక ఆరోపణ గనక నిజమై ఉంటే అటువంటి పొరపాటు చేసి ఉండకూడదని రామయ్య గారు అని అనుండొచ్చాము. కానీ ఎప్పుడైతే ఈ లేఖలు బయటపడ్డాయో, కోడెల శివప్రసాద్ గారు ఎప్పుడైతే ఫర్నిచర్ విషయంలో నేను 2 సార్లు లేఖ రాయటం జరిగింది అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ గారికి అని చెప్పి ఆ లేఖలను మీడియాకి విడుదల చేయడం జరిగిందో, ఆ తర్వాత అసలు నిజం అందరికి అర్థమైంది, రాష్ట్ర ప్రజలందరికి కూడా అర్థమైంది. ఈ రోజున కేవలం ఒక కక్ష సాధింపుతోనే కోడెల గారి మీద నింద వేస్తా ఉన్నారు. ఆయన ఒక నిజాయితీ గల నాయకుడిగా, నిబద్ధత గల నాయకుడిగా, తాను ఎలక్షన్స్ లో ఫలితాలు వచ్చినటువంటి వారం పది రోజుల కాలంలోనే తానంతటికి తాను అసెంబ్లీ నుంచి ఏమి, అసెంబ్లీ సిబ్బంది ఏమి ఆయన దగ్గరకు రాలేదు. చక్రి గారు అండర్లైన్ చేసుకోండి, తానంతట తాను ఒక నిజాయితీ గల నాయకుడిగా ఆయన అసెంబ్లీ కార్యదర్శికి ఇంటిమేట్ చేశారు, నా పదవీ కాలం పూర్తయింది, దయచేసి మీ ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి, లేకపోతే దాని విలువ చెప్పండి, నేను పే చేస్తానని చెప్పి ఒకసారి కాదు 2 సార్లు లేఖలు రాసినా కూడా స్పందించకుండా తిరిగి తప్పుడు కేసులు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా ఆయన మీద నింద మోపి ఆయన్ని మానసిక క్షోభ గురి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు ఒక కొడాలి నాని ఈ మంత్రులందరూ కూడా ఎంత సానుభూతిగా మాట్లాడుతున్నారు చక్రి గారు. వీళ్ళు పునరావాస శిబిరం వైసీపీ బాధితులను ఏర్పాటు చేసిన శిబిరానికి పల్నాడులో జరిగిన ఇన్సిడెంట్ కి ఆయన ఎందుకు పిలవలేదు అని కొడాలి నాని గారు ఇప్పుడు ఆయన సందర్భం తీసుకొచ్చారు కాబట్టి అడుగు, ఆయన సూటిగా ప్రశ్నించారు, దానికి మీ దగ్గర సమాధానం ఉందో? ఇప్పుడు వైసీపీ బాధితుల శిబిరం ఏదైతే గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేశామో దానికే మేము ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానాలు పంపించాం పిలవలేదండి, ఎవరికి వారు రావటం జరిగింది. కానీ కోడెల గారి పరిస్థితి మీరు అర్థం చేస్తే అర్థం కావట్లా, గత నెల రోజులుగా ఆయన తీవ్రమైనటువంటి మానసిక ఆవేదనతో ఉన్నారు, ఆయన చాలా డిప్రెషన్ కు లోనై ఉన్నారు, ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఇటు మొన్నట దానికి కొద్ది రోజుల ముందు ఆయన ఆసుపత్రి పాలై దాదాపు 10 రోజులు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఏ రకంగా బయటకు వస్తారండి, ఏ రకంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఆ రోజున చలో ఆత్మకూరు కార్యక్రమానికి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెడితే ఆ టెలికాన్ఫరెన్స్ లో కూడా ఆయన మాట్లాడి ఆయన చెప్పారు, సార్ నేను చాలా ఆవేదనకు లోనై ఉన్నాను, నా మానసిక పరిస్థితి ఏం బాగోలేదు, నేను బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు, ఈ రకంగా నా మీద కక్షపూరితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దయచేసి కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి కోడెల గారు టెలికాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడారు వారం రోజుల క్రితం. ఆ రకంగా ఆయన అన్ని విధాలుగా క్షోభకు గురి చేసి ఈ రోజున ఇండైరెక్ట్ గా ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దుర్మార్గం అంటే చక్రి గారు, ఆయన మరణించిన తర్వాత కూడా తప్పుడు కేసు లాగట్లేదు. నిన్న సాయిబాబు అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మళ్ళీ తప్పుడు కేసు పెట్టేస్తారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఎందుకండి వీళ్ళకి అంత కక్ష? మనిషి మరణించిన తర్వాత కూడా ఈ రాక్షసులకి రక్తదాహం తీరలేదు, ఈ నరరూప రాక్షసులకి. మీరు పట్టాభి గారు ఒక విషయం మీరు మీరు వచ్చిన తర్వాత కూడా మీరు ఒక విషయం లాగట్లేదు. మీరు ఒక విషయం సాయిబాబు అనే వ్యక్తి ఎవరు? మీరు సాయిబాబు అనే వ్యక్తి ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదా? నిన్న మళ్ళీ అతనితో తప్పుడు కేసు పెట్టించిన విషయం వాస్తవం కాదా? మీరు నేను అడిగిన మాట ఒక మాట చెప్పండి. ఎంత దుర్మార్గం కాటసాని గారు ఏదో అడుగుతున్నారు. ఒక మాట, మీరు చనిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడడం మా సంస్కృతి కాదు, కానీ మీరు ఒక్కసారి వినాలి,
మీరు ఎవరైతే బాధితులందరూ కూడా కేసు పెట్టినారో మీకు ఈరోజు మేము డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ వాడు వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. కోడెల శివప్రసాద్ కొడుకులు కానీ వాళ్ళ కూతుర్లు కానీ ఎవరితో డబ్బులు వసూలు చేయలేదు. కోటప్ప కొండ దగ్గర వెంచర్ వేసిన తర్వాత ఎకరాకు 2 లక్షల కన్వర్షన్కు డబ్బులు తీసుకోలేదని మేము మాట్లాడడం లేదండి. సోషల్ మీడియాలోనే ఎవడైతే బాధితుడో వాడు మమ్మల్ని కాదుకూడదు, డబ్బులు అప్పుడు ఇవ్వనందుకు మా పరిస్థితి ఘోరంగా 6 నెలలు 7 నెలలు పట్టింది మా పర్మిషన్ రావడానికి. మేము మొత్తం 5 కోట్ల దాకా డబ్బులు ఇచ్చినామని చెప్పి వా డైరెక్ట్గా వాళ్ళే మనము మొత్తం లైవ్లో మొత్తం అందరికి కూడా విలేకరుల ముందర చెప్పడం జరుగుతుంది. మీరు మాట్లాడేది ఒకటే, మీరు నన్ను ఒక మాట చెప్పినారు, మేము నేను కాడసాని రాంబు, మీరు ఒక్కటి చెప్పారు నా పర్సనల్ ఇమేజ్. నేను వ్యక్తిగతంగా ఈరోజు వరకు కూడా నా మీద పోటీ చేసిన వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడే వ్యక్తిత్వం నాది కానే కాదు. నేను ఎంతసేపు నేను కూడా మామూలుగా ఏదంటే అంతవరకు సబ్జెక్ట్ పరిమితమై మాట్లాడతాను తప్ప ఒకరిని వ్యక్తిగతంగా చెప్పండి. 85 పోటీ చేసిన వాళ్ళని వ్యక్తిగతంగా కాటసాని కూడా దీని గ్లోబల్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రస్తావిస్తాను. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం మీరు మర్చిపోతున్నారు. మీ ప్రశ్న, మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు ఒక ప్రశ్న అడిగారు, దానికి నేను సమాధానం చెప్తా వినండి. ఇవాళ మీరు ఏమని చెప్తా ఉన్నారు, అనేక మంది వ్యక్తులు వచ్చి ఆరోపణలు చేశారు, ఏదో కాట కోడెల శివప్రసాద్ గారి కుమారుడు గాని కుమార్తె గాని వాళ్ళ దగ్గర ఏదో బలవంతంగా వసూళ్లు చేశారని ఆరోపణలు చేసి కేసులు పెట్టారంటున్నారు. 100 రోజులు అవుతోంది మీ ప్రభుత్వం వచ్చి, ఒక్క కేసులో అయినా మీరు ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలిగారా? ఇప్పుడు నేను కూడా రేపు ఒక కేసు పెడతా వెళ్ళి, నేను నా దగ్గర కాటసాని గారు 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు ఒక పని చేయించి పెడతానని, ఆ పని చేయకుండా నన్ను మోసం చేశారనో లేదంటే 5 కోట్ల రూపాయలు బలవంతంగా వసూలు చేశారనో నేను వెళ్ళి కాటసాని గారి మీద కేసు పెడితే మీరు తీసుకున్న ఆ కేసు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎటువంటి సంబంధం ఉంది కాటసాని గారు? ఎస్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎంక్వైరీ అని. 100 రోజుల ఎంక్వైరీలో మీరు తేల్చింది ఏంటి? ఇప్పుడు మీరు మాట్లాడారు ఎంక్వైరీ గురించి, 100 రోజుల ఎంక్వైరీలో మీరు ఏం తేల్చారు? ఒక్క కేసులో ఎంక్వైరీ చేసి మీరు వాస్తవాలు తేల్చగలిగారా? దాన్ని బట్టి అర్థమవుతోంది ఆ కేసులన్నీ డొల్లకి. అదే మేము చెప్తా ఉన్నాం, మీరు ఫైల్ అయినటువంటి ఒక్క కేసులో అయినా ఎంక్వైరీ పూర్తి చేసి మీరు ఆధారాలతో సహా దాన్ని రుజువు చేయగలిగారా? మిమ్మల్ని ఏమైనా కోడెల శివప్ర గారు అరెస్ట్ చేయడం గానీ పోలీస్ స్టేషన్ పిలిచడం గానీ ఏమైనా ఒక సీనియర్ నేత అంటే ఆయన కూడా పశ్చాత్తాపడి అవును నేను దానికి డబ్బులు కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫర్నిచర్కి సంబంధించి అని ఒక రకమైనటువంటి బాధలు పశ్చాత్తాపంతో వ్యవహరిస్తున్నాడు. ఆయన పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించుంటే ఇంకా బాగుండేది. ఆయన జీవితం మొత్తం ఒకెత్తు, ఈ 100 రోజులు ఒకెత్తు అనేది టీడీపీ నుంచి వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి వాదన. మీరేమంటారు? మీరు ఒకటి చెప్తానండి, ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం ఎవ్వరం కూడా సమర్థించడం లేదు. ఒక రాజకీయ నాయకుడుగా అంత పెద్ద నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యే వారు చనిపోవడం అనేది మాకు అందరికి కూడా బాధనే. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒకరు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునే దాని కానే కాదు. మేము అనేది ఏమంటే కోడెల శివప్రసాద్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ కంప్లైంట్ తీసుకున్నారు, దాని మీద ఏదన్నా కోడెల శివప్రసాద్ను పిలిచి బై థ్రెటనింగ్ కానీ లేకుంటే స్టేషన్ విల్లంప కానీ లేకుంటే అరెస్ట్ చేయడం కానీ ఎంక్వైరీ కంప్లైంట్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు పట్టాభి రా కాడసాని 5 కోట్లు. నాకు పట్టాభి ఏ విధంగా డబ్బులు ఇవ్వడానికి, నేను ఏదన్నా పని చేయడానికో లేకుంటే దానికి నాకు ఇండైరెక్ట్గానో సంబంధం ఉంటే రైట్ ఓకే. ఇప్పుడు దాని ఇప్పుడు అందరం కూడా మనం మాట్లాడచ్చు దాన్ని అడగా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు పట్టాభి కానీ వీళ్ళు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డిని విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద కచ్చ సాధింపు చర్య అనేది వాళ్ళు పాయింట్ అయ్యింది సార్. పాయింట్ అయ్యింది, చివరి మనకు టైం అయిపోతుంది. చివరిగా వీరేందర్ గారు అంటే ఇక్కడ ఒక ఎథిక్స్ పట్టాభి గారు టైం అయిపోతుంది అండి. చివరిగా వీరేందర్ గారికి అవకాశం ఇద్దాం.
అంటే ఎథిక్స్ అనేది పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి అప్పుడు మానసిక సంఘర్షణ అంటే పరువు పోతుంది ప్రతిష్ట పోతుంది అనే ఒక మానసిక సంఘర్షణలో మనుషులు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? అంటే డెఫినెట్గా పాలిటిక్స్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా చాలా క్రియేటివ్ థింకింగ్గా చాలా లేటరల్ థింకింగ్ తోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇట్లాంటి అనుకోకుండా వచ్చిన ఒక ఛాలెంజ్ని మనం ఎదుర్కొనే సమయంలో మనం అనుభవిస్తున్న ఈ క్షోభని తప్పకుండా నా ఆలోచనలు ఉండాల్సిన విధంగా లేవు అనేది ఆ వ్యక్తికి తప్పకుండా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి అని అంటే అయితే ఒక ప్రొఫెషనల్ కలవడం. ఈ ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా నా ఆలోచన ఇట్లా ఉండుడైంది అని అనుకుంటారేమో, అవతల నన్ను జడ్జి చేస్తారేమో అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవాళ్ళు, అది బాగా బిజినెస్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదు సినిమా తారాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ ఒత్తిడిని ఎదుర్కొని అది డిప్రెషన్ వైపు దారి తీసేందుకు అన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే డిప్రెషన్ సింప్టమ్స్ ఏంటో చాలామందికి తెలియదు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుంటుందంటే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. బాగా మాట్లాడేవాళ్ళు సడన్గా మాట్లాడడం మానేస్తారు, బాగా అయితే ఎక్కువ సార్ నిద్రన పోతారు, లేకుంటే అసలు నిద్రపోరు, లేకుంటే ప్రజలతో కలిసిన వాళ్ళు పూర్తిగా ఐసోలేట్ అయిపోతారు. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఎప్పుడైతే వ్యక్తులలో కలుగుతుందో దయచేసి మీరందరూ గమనించండి. డిప్రెషన్ అనేది ఏ వ్యక్తికైనా రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మనం మనుషులు ఎవరు కూడా వాటికి అతీతులు కారు. కాబట్టి ఇట్లాంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే మనలో జనరేట్ అవుతుందో వెంటనే ఒక సైకాలజిస్ట్ కానీ సైక్రటిస్ట్ కానీ కలిస్తే తప్పకుండా ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీరు జీవితాన్ని బెటర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సెలబ్రిటీగా స్టేటస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డిప్రెషన్ని దయచేసి మీరు గుర్తించి ప్రొఫెషనల్ కావాలి. రీసెంట్గా జరిగిన సిద్ధార్థ కానివ్వండి, మన క్రికెటర్ విభీ చంద్రశేఖర్ కానివ్వండి, ఇప్పుడు కొడల శుభ్రస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక హై సోషల్ స్టేటస్లో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకు ఇట్లాంటి మరణానికి సంబంధించడం డెఫినెట్గా అందరికీ సమాజం అంతా కూడా బాధతో ఉంటుంది. ఇది జర ఒక రాంగ్ మెసేజ్లు పంపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ స్టేటస్లు ఉన్నా సరే ఒకటే ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది, మనం అందరం మనుషులమే, ఎవరు కూడా దేనికి అతీతులు గారు. ఒక ప్రొలాంగ్డ్ సాడ్నెస్ కనుక ఎక్స్పీరియన్స్ అవుతే అది తప్పకుండా అది డిప్రెషన్లో దారితీస్తుంది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా సూసైడ్ ఐడియేషన్ వస్తుంది, అది సూసైడ్కే దారితీస్తుంది, సూసైడ్ మాత్రమే చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాంభూపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు. ఇది ప్రత్యేక చర్చా కార్యక్రమం.